నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం. మొత్తం 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. ఏపీలో అరాచకాలపై పార్లమెంటులో గాళమెత్తాలి. వైసీపీ ఎంపీలకు అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. జమ్మూలో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు అదనపు బలగాల మోహరింపు. రంగంలోకి దిగిన కమాండోలు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లు ఒకే విధంగా ఉండేలా డిజైన్ చేశామన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్నింటినీ గోదాములు, సచివాలయాలు, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారని నారాయణ విమర్శించారు. గతంలో మాదిరిగా అదే 5 రూపాయలకు భోజనం, టిఫిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు, పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం. కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్ చూసాం, మహారాష్ట్ర, ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటన్నిటికంటే బెటర్గా ఉండే చేయాలని, డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గర ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. గ్రానైట్ టేబుల్స్ వేసి, గ్రానైటు వాల్స్ అన్ని చక్కగా పుట్టి పెట్టి చేస్తే వాటన్నిటి క్లోజ్ చేశారు. అంటే మా మీద కోపం ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళ మీద. పేదవాడు ఏం చేశాడు? అన్ని క్లోజ్ చేశారు. అయితే ఎలక్షన్స్ ముందు మళ్ళా మా యొక్క పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు, ఇమ్మీడియట్గా రాగానే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. 5 సంతకాల్లో దాన్ని ఒకటి చేశారు, మన కేబినెట్లో అప్రూవ్ చేశారు. ఆగస్టు 15 స్టార్ట్ చేయమని ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం. అందరూ యాక్చువల్గా వాటి వర్క్స్ని అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు. కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు, కొన్ని దగ్గరలో అయితే మున్సిపాలిటీ శానిటరీ మెటీరియల్ పెట్టుకున్నారు, కొన్ని దగ్గరలో సెక్రటరీలు పెట్టుకున్న సచివాలయాలు. సార్, ఏదేమైనప్పటికీ అన్నీ ఖాళీ చేయించి ఇప్పుడు యాక్చువల్గా మున్సిపల్ కమిషన్స్ వర్క్ స్టార్ట్ చేశారు. నేను ఈరోజు ఒంగోలులో ఉన్న అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఇప్పటికే 3 విజిట్ చేశాను. నేను 25 కానీ 26 కానీ మళ్ళా వస్తానని చెప్పాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ రేపు ఆగస్టు 15కి కనీసం 100 అంటే 100 కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15వ తేదీ కనీసం 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి కేవలం 5 రూపాయలు కొందరు అడిగారు సార్ రేటు పెంచుతారంటే అదంటే ఏమీ రేటు పెంచడం సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు. 5 రూపాయలకే క్వాలిటీ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది. ఫుడ్ కూడా పోయినసారి అక్షయ పాత్ర వాళ్ళు చేశారు. ఈ అక్షయ పాత్ర అనేది చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళు లాభం కోసం చేయరు, లాభాల కోసం చేయరు. అటువంటి వాళ్ళకి ఇచ్చాం, ఈసారి కూడా టెండర్ పిలిచాం. అటువంటి వాళ్ళకి ఇవ్వాలని యాక్చువల్గా టెండర్ పిలిచాం. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే ఇచ్చి టెండర్లో అదే క్వాలిటీ తగ్గకుండా పేదలు, నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎంపీలతో 40 నిమిషాల పాటు భేటీ అయిన జగన్ వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించిన ఆయన, తప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్ల మీద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్టంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని సూచించారు. కోనసీమ తిరుమలగా వర్దిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులకు ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించారు. నిరుద్యోగ యువత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా దీవెనలు. ముఖ్యంగా మీకు ఈరోజు కిట్లు అందజేస్తా ఉన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం అనేది కూడా గత ప్రభుత్వంలో అయితే సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఈ నూకలు ప్లస్ బియ్యం కలిపి ఇవ్వడం అన్ని స్కూళ్ళలో కూడా చూడటం జరిగింది. అలాగే ఏదైతే ఈ వాటర్ సప్లైకి ఆరో ప్లాంట్లు ఇంచుమించు అన్ని స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. సుమారు అన్ని స్కూళ్ళలో కూడా పనిచేయను ఆయన. ఏ స్కూళ్ళన్నా పనిచేస్తుందండి. కాబట్టి ఏ పని చేయకపోయినప్పటికీ మీ బాధ్యతగా వాటర్ అక్కడ బయట నుంచి తెప్పించన్నా సరే దీంట్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ప్రతీది మీ కాళ్ళ దగ్గరికి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. కాబట్టి మీరు చేయవలసిందల్లా, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా విద్యా దీవెన అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మీరు భారం కాకుండా మీకు భోజనం పెట్టడమే కాకుండా పుస్తకాలు అందించడమే కాకుండా మీ ఒక రకంగా మీ తల్లిదండ్రులకి విద్యా దీవెన అందజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా శ్రద్ధగా చదువుకోవడమే. మీ చదువుల మీద శ్రద్ధ పెట్టి మీరందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో రావడానికి బాగా చదువుకుంటారని ఆశిస్తూ సెలవు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని కడప జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ దీనబాబు, కార్యదర్శి ప్రత్యూష కుమారిలు పిలుపునిచ్చారు. హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు కడప నగరంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యకులు బొగ్గుల గుర్రప్ప నాయుడు, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్, వివిధ బ్రాంచ్ల మేనేజర్లు, సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. సర్వీస్ అథారిటీ ఇక్కడ ర్యాలీ కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్స్ అనే కార్యక్రమాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో 2,00,000 మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో మెయిన్గా ఈ మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోయిపోయిన సందర్భాలు అనేకం. కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఫౌండేషన్ డే సందర్భాన్ని ఉదహరించుకొని 60 హెల్మెట్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ, హెల్మెట్ లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ని ధరించాలి, ప్రజలందరూ హెల్తీగా జర్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జమ్మూ ప్రాంతంలో వరుసగా ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే వరుస ఉగ్రవాద ఘటనల దృష్ట్యా భారత సైన్యం 3,000 నుంచి 4,000 మంది అదనపు సైనికులను అక్కడ మోహరించింది. ఇప్పుడు భారత ఆర్మీ జమ్మూ ప్రాంతానికి బి గ్రేడ్ ప్రధాన కార్యాలయం, 3 బెటాలియన్లు, కొన్ని పారా ఎస్ఎఫ్ బృందాలను కూడా పంపింది. ఒక బెటాలియన్లో దాదాపు 1,100 మంది సైనికులు ఉంటారని తెలుస్తుంది. అదేవిధంగా పారా ఎస్ఎఫ్ బృందంలో దాదాపు 40 మంది కమాండోలు ఉంటారు. ఈ విధంగా చూస్తే జమ్మూకు దాదాపు 500 మంది పారా కమాండోలను అదనంగా పంపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.